వెల్కమ్ టు సేంద్రాస్ ఇంజనీరింగ్ ట్యుటోరియల్స్ కంట్రోల్ సిస్టమ్స్లో స్టెబిలిటీ అనాలిసిస్ డిస్కషన్లో రూట్ లోకస్ ఎదురొస్తుంది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తారు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తారు రూట్ లోకస్ స్కెచ్ చేయమంటారు అండ్ రేంజ్ ఆఫ్ కే ఎక్సెట్రా చాలా ఇవాల్యులేట్ చేయాల్సి వస్తుంది దాట్స్ ఆల్వేస్ బీన్ ఏ కన్ఫ్యూజన్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు అన్ని రూల్స్ ఉపయోగించాలా లేకపోతే స్కెచ్ గీయటం కుదరదా ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవే పాయింట్ అన్నిసార్లు పనికి వస్తుందా దాట్స్ ఎ క్వశ్చన్ ఇజెంట్ బ్రేక్ బ్రేక్అవే పాయింట్ ఒక రూల్ కదా రూట్ లోకస్ గీయటానికి సో బ్రేక్అవే పాయింట్ డీకే బై డిఎస్ ఇస్ ఈక్వల్ టు జీరో ప్రతిసారి యూస్ చేయాలా ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఒక కామన్ పాయింట్ ఎదురు వచ్చింది గుర్తుపెట్టుకోండి రియల్ యాక్సెస్ మీద మల్టిపుల్ పోల్స్ ఉన్నప్పుడు మాత్రమే బ్రేక్అవే పాయింట్ అవసరం వస్తుంది అండ్ యాంగిల్ ఆఫ్ డిపార్చర్ నైంటీ డిగ్రీస్ కాంప్లెక్స్ పోల్ ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ డిపార్చర్ నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు పోల్స్ ఒకటి ఒకటి ఎదురుగా వస్తాయి ఆ కేసులో కూడా అప్పుడు మనకు బ్రేక్వే పాయింట్ ఎదురవుతుంది అండ్ అన్ని రూట్స్ ఇన్ఫినిటీకి అన్ని పోల్స్ ఇన్ఫానేట్కి వెళ్ళిపోతుందా అంటే దాట్ డిపెండ్స్ అపాన్ ద గివెన్ నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ అది ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే ఆ కీ పాయింట్ అర్థమవుతుంది సో సింపుల్ క్వశ్చన్ ఇస్తారు ఆఫ్ ఎస్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రూట్లో ఒక సండే వెరీ ఇంపార్టెంట్ వన్ ఇంకా డ్యామ్ షోర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ రూట్లో ఒక స్కెచ్ లేకుండా మన జేఎన్టీయు క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు రైట్ సో సాల్వ్ చేద్దాం ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫోర్ సపోజింగ్ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిసి గేన్ కే బై ఎస్ఇన్ టూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎస్ ప్లస్ థర్టీన్ ఫోర్ సపోజింగ్ కథ ఎక్కడ నుంచి మొదలవుతుంది పోల్స్ జీరోస్ ప్లాట్ చేసుకునే దగ్గర నుంచి మొదలవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి ఇట్స్ అ థర్డ్ ఆర్డర్ అండ్ న్యూమినేటర్లు ఏం లేదు ఇది కదా మనకు పోల్స్ డినామినేటర్ క్యారెక్టర్స్కి ఈక్వల్ టు జీరో చేస్తే వచ్చేవే పోల్స్ కదా ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ నెంబర్ ఆఫ్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో నెంబర్ ఆఫ్ జీరోస్ నెంబర్ ఆఫ్ పోల్స్ని బట్టి ఇంకా మనం కాస్త కొంచెం వరకు ప్రిడిక్ట్ చేసేసేయచ్చు మల్టిపుల్ ఐ మీన్ డికేబై డిఎస్ అవసరం అవుతుందా లేకపోతే ఎన్ని యాంగిల్ ఆఫ్ ఎసిమ్ టోట్స్ కావాల్సి వస్తుంది అవన్నీ కూడా ఇక్కడ నుంచి చెప్పేసే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్ ఏంటండి పి ఈజ్ ఈక్వల్డ్ నెంబర్ ఆఫ్ పోల్స్ పి ఎన్ని ఇట్స్ థర్డ్ ఆర్డర్ ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది సో ఇట్స్ త్రీ నెంబర్ ఆఫ్ పోల్స్ అండి పోల్ పొజిషన్ కాదు నెంబర్ ఆఫ్ పోల్స్ ఓకే అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ జీరోస్ వచ్చేసి జీరోనే సో ఆ రకంగా పి మైనస్ జెడ్ మనకు చాలా వరకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు రూట్ లోకస్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ పి మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ జీరో విచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇదిగోండి నంబర్ ఈ నెంబర్ కొంచెం రూట్ లోకస్ గీసినప్పుడు కొంచెం గట్టి రోల్ ప్లే చేస్తుంది అంటే ఇది ఏం చెప్తుంది ఎనీ ఎసిమ్ టోటిక్ లైన్స్ అసిమ్ టోటిక్ లైన్స్ అంటారు కదా అసిమ్ అసలు ఈ అసిమ్టోటిక్ లైన్స్ ఏంటి పోల్ దాని కరెస్పాండింగ్ జీరోని రీచ్ అవ్వడానికి ఒక పాత్ర చూపించేది అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది ఈ డైరెక్షన్లో వెళ్తే ఈ పర్టికులర్ పోల్కి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో జీరో అక్కడ ఉంటుంది అని చూపించేదే అసిమ్టోటిక్ లైన్ ఒక లైన్ గీసుకోవాల్సి ఉంటుంది అసిమ్టోటిక్ లైన్ సో అసిమ్టోటిక్ లైన్ అనేది ఇష్టం వచ్చిన పాయింట్ దగ్గర నుంచి గీయడానికి లేదు సెంట్రాయిడ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ద క్వశ్చన్ ఇస్ అసిమ్టోటిక్ సరే అన్నాం కదా అసిమ్టోటిక్ లైన్ మనకు పాత్ చూపిస్తుంది జీరో పోల్ కరెస్పాండింగ్ జీరోకి ఇన్ఫైనెట్లో రీచ్ అవడానికి అని చెప్పుకున్నాం కదా మరి అసిమ్టోటిక్ లైన్ ఎక్కడి నుంచి గీయాలి సెంట్రాయిడ్ దగ్గర నుంచి గీయాల్సి వస్తుంది సెంట్రాయిడ్ అంటారు సెంట్రాడ్ దగ్గర నుంచి గీయాల్సి వస్తుంది ఏమండి సో ఎసిమ్ లైన్స్ ఎన్ని ఎసిమ్ లైన్స్ గీయాల్సి ఉంది ఇది డిసైడ్ చేస్తుంది మూడు ఎసిమ్ లైన్స్ అది ఏ దేని బేస్ చేసుకునే ఎసింటోటిక్ లైన్స్ ఉంటాయి యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ ఓకే ఒక్కొక్కటి లింక్ ఉందండి యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ టోట్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది ఇది ఇది డెఫినెట్గా ఈ చేసుకోవాల్సిందేనండి యాంగిల్ ఆఫ్ టోట్స్ రైట్ ఇది ఇది జీరో అయినప్పుడు యాంగిల్ ఆఫ్ టోట్స్ అది అవసరం ఉండదు ఇన్ని ప్రాబ్లమ్స్ చేసిన కామన్ పాయింట్లో గమనించింది ఏంటంటే ఇది డెఫినెట్గా ఈ పీమైన జీరో ఉన్నంత వరకు ఇవి ఇవేం అవసరం లేదు ఎప్పుడైతే మనకు ఒక వ్యాల్యూ వస్తుందో ఇంకా అక్కడ నుంచి కథ మొదలైపోద్ది యాంగిల్ ఆఫ్ టోట్స్ అనేవి సో ఏ ఈక్వేషన్ యూస్ చేసుకుని యాంగిల్ ఆఫ్ టోట్స్కి ఇవ్వాలి ఫోర్ సపోజ్ యాంగిల్ ఆఫ్ ఎసిమ్ టోట్స్ కదా విచ్ ఇస్ ఈక్వల్ టు ఇది నోటేషన్ అండి ఇది తెలుగులో రాయలేం కదా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎసిమ్ టోట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఇంటూ టూ క్యూ ప్లస్ వన్ బై పి మైనస్ జెడ్ ఓకే ఇది యాంగిల్ ఆఫ్ ఎసిమ్ టోట్స్ ఇవాలి చేయడానికి మరి ఇక్కడ పి మైనస్ జెడ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది వన్ ఎయిటీ దాట్స్ ఓకే మరి క్యూ ఏంటి ఇక్కడ క్యూ క్యూ ఈక్వల్ టు ఒక మీన్ క్యూ జీరో నుంచి వన్ టూ త్రీ డాట్ 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 ఎక్కడి వరకు వెళ్తుంది అంటే బిగినర్కి సరే ఇది గుర్తు లేకపోవచ్చు బిగినర్కి ఎక్కడి దాకా వెళ్తుంది అని గుర్తు లేకపోవచ్చు బట్ కడుతూ ఉంటే ఒక పర్టికులర్ యాంగిల్ రిపీట్ అవుతుంది జీరో నుంచి మొదలవి ఇలా 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 వచ్చి కడుతూ ఉంటే ఏదో ఒక యాంగిల్ ఏదో ఒక క్యూ వ్యాలీ దగ్గర యాంగిల్ రిపీట్ అవుతుంది ఇంకా అక్కడితో ఆపేసేయచ్చు ఒకవేళ మీది ఇక్కడ ఎన్ని ఎంతవరకు వెళ్ళాలి అని ఐడియా లేకపోతే ఓకే సో యాంగిల్ ఆఫ్ ఫేసింగ్ టోర్డ్స్ ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే క్యూ ఈక్వల్ టు వన్ క్యూ నేను ఇంకా స్కెచ్ దగ్గరికి వెళ్ళలేదండి ఎందుకంటే ఇది ఇవాల్యుయేట్ చేయడానికి నాకు అక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు ఇది ఒకవేళ కాంప్లెక్స్ పోల్ ఇది ఇది సెకండ్ ఆర్డర్ కదా డెఫినెట్గా కాంప్లెక్స్ పోల్ అవ్వచ్చు యాంగిల్ కాంప్లెక్స్ పోల్ ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కట్టాలి రైట్ సో అప్పుడు ఐ హ్యావ్ టు గో ఫర్ ద స్కెచ్ అయితే అవసరం లేదు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని పక్కన పెట్టుకొని దెన్ ఐ కెన్ గో ఫర్ ద ప్రొసీడ్యూర్ అంటే అండ్ వన్ మోర్ థింగ్ బిగినర్కి చాలా మంది రెడీగా ఉంటారు కదా క్వశ్చన్ వేయడానికి ఈ ఈ స్టెప్సే ఫాలో అవ్వాలంటే అంటే ముందు వెనకాలనే చేయొచ్చు కాకపోతే ఇది మాత్రం ఫస్ట్ అయితే పి మైనస్ జెడ్ మాత్రం ఫస్ట్ ఫస్ట్ అయితే తీసేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎన్ని గీయాల్సింది ఎన్ని లేదు అని చెప్పి రైట్ సో ఆ రకంగా క్యూ ఈక్వల్ టు జీరో క్యూ ఈక్వల్ టు జీరో తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది చూడండి ఫైవ్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు జీరో ఇది జీరో అయిపోతుంది అండ్ వన్ ఉంది కాబట్టి వన్ ఎయిటీ బై పి మైనస్ జెడ్ అంతా ఇట్స్ వన్ ఎయిటీ ఇంటూ ఇదిగోండి ఇది జీరో అయిపోతుంది క్యూ ఈక్వల్ టు ఇది జీరో అయిపోతుంది ఇట్స్ వన్ బై త్రీ ఇట్స్ సిక్స్టీ డిగ్రీస్ యా ఫస్ట్ యాంగిల్ వచ్చేసి సిక్స్టీ డిగ్రీస్ అలాగే క్యూ ఈక్వల్ టు వన్ దగ్గర క్యూ ఈక్వల్ టు వన్ దగ్గర ఫైవ్ ఏ ఇంకొక యాంగిల్ యాంగిల్లో ఫేసెన్ టోట్ ఓకే సో ఇక్కడ క్యూ ఈక్వల్ టు వన్ దగ్గర నా దిస్ విల్ బీ త్రీ అంటే వన్ ఎయిటీ ఇంటూ టూ క్యూ ఈక్వల్ టు వన్ కదా దిస్ విల్ బీ టూ ప్లస్ వన్ త్రీ బై త్రీ ఓకే సో ఈ కేసులో త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది మనకు మిగిలేదు వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ రైట్ సో ఇంకా ఇంకా రిపీట్ అవ్వలేదు కదా ఇంకా జీరో నుంచి మొదలైతే ఇంకా వన్ ఎయిటీ దగ్గరే ఉన్నాము లెట్స్ గో హెడ్ క్యూ ఈక్వల్ టు టూ ఓకే క్యూ ఈక్వల్ టు టూ అయినప్పుడు ఇది ఫైవ్ అవుతుంది రైట్ టూ టూ సార్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అంటే క్యూ ఈక్వల్ టు టూ దగ్గర వీ హ వన్ ఎయిటీ ఇంటూ ఫైవ్ బై త్రీ కదా సో ఇట్స్ సిక్స్టీ టైమ్స్ అంటే త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఇగా వన్ ఎయిట్ డిగ్రీస్లో ఉంటాయి రేడియన్స్లో కాదు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఓకే ఇది ఇంకా ఇంకా రిపీట్ అవ్వలేదు సో క్యూ ఈక్వల్ టు త్రీ దగ్గర మన యాంగిల్ ఆఫ్ ఎసిమ్ టోట్ ఏమవుతుందండి యాంగిల్ ఆఫ్ ఎసిమ్ టోట్ క్యూ ఈక్వల్ టు త్రీ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఇంటూ సెవెన్ బై త్రీ దాట్ విల్ బి సిక్స్టీ ఇంటూ సిక్స్టీ ఇంటూ సెవెన్ ఫోర్ ట్వంటీ డిగ్రీస్ కాజ్ ఇదిగో ఇక్కడ రిపీట్ అయిపోయింది త్రీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ రైట్ ఇక్కడ రిపీట్ అయిపోయింది ఇది రిపీటెడ్ విత్ రిపీటెడ్ యాంగిల్ సో ఇది ఆల్రెడీ మనకు ఉంది సిక్స్టీ ఇది మళ్ళీ అంటే త్రీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ అవుతుంది కదా సో ఇది మనకు అక్కర్లేదు ఓకే ఒకటి వచ్చేసి సిక్స్టీ డిగ్రీస్ యా ఒకటి సిక్స్టీ డిగ్రీస్ ఇదొకటి అండ్ ఇంకొకటి వన్ ఎయిటీ డిగ్రీ ఓకే ఫైన్ ఇంకొకటి త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి రిపీట్ అయిపోయింది కాబట్టి ఇది అక్కర్లేదు ఇది అక్కర్లేదు సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇది ఇక్కడ ఇక్కడే ఇది వచ్చేసింది ఎన్ మైనస్ వన్ దాకా యా మైనస్ జెడ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ఈ మైనస్ వన్ పి మైనస్ జెడ్ మైనస్ వన్ దాకా ఇది గీయాల్సి వస్తుంది రైట్ సో ఇది రిపీటెడ్ తర్వాత ఇది అంటే ఈ యాంగిల్లో లైన్స్ కొట్టి మనం చూపించాలి ఆ లైన్ ప్రకారం దానికి ప్యారలల్గా రూట్స్ పోల్స్ అయితే ట్రావెల్ చేసి ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఆ పోల్కి సంబంధించిన కరెస్పాండింగ్ జీరోని క్యాచ్ చేసుకుంటుంది రైట్ సో ఇది యాంగిల్ ఆఫ్ సో యాంగిల్ ఆఫ్ ఎసింటోడ్స్ గ్రాఫ్లో ఎక్కడ గీయాలి ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన సాయిట్ చోట గీయలేము కదా సో దానికి ఒక క్రైటీరియా ఉంది అది సెంట్రాయిడ్ అనే పాయింట్ దగ్గర నుంచి గీయాల్సి వస్తుంది సెంట్రాయిడ్ ఓకే ఇప్పుడు సెంట్రాయిడ్ కట్టడానికి మనకు పోల్ ఎక్కడ ఉంది జీరోస్ ఎక్కడ ఉంది డెఫినెట్గా వీల అవసరమవుతుంది సెంట్రాయిడ్ వైలేట్ చేయాల్సి వచ్చినప్పుడు సెంట్రాయిడ్ ఇవాల్యుయేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఖైజ్ ఇది ఈ అంటే ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో పోల్ ఎక్కడ ఉంది జీరో ఎక్కడ ఉంది డెఫినెట్గా ఆ మ్యాగ్నిట్యూడ్ మనకు కావాల్సి వస్తుంది రైట్ సో ఇది ఈక్వల్ టు జీరో చేస్తే ఎస్ఇజ్ ఈక్వల్ టు జీరో ఒకటి ఎస్ఈజ్ ఈక్వల్ టు జీరో ఒక పోల్ గైజ్ ఇది కొటరేటిక్ ఎక్స్ప్రెషన్ ఇది కనుక సాల్వ్ చేస్తే కొటరేటిక్ ఎక్స్ప్రెషన్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎస్ ప్లస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో కదా एक्स स्क्वे प्लस बी एक्स तो कंपेर से माइनस बी प्लस और मैनस अंडरवुट बी स्क्वे माइनस फोर एसी चे वी हाव माइनस बी प्लस और माइनस बी स्क्वे माइनस फोर एसी बै टू ए इट शुड बी माइनस टू प्लस और माइनस थ्री जे उ రైట్ అదే కొన్ని కొన్ని ఆథర్స్ జే అంటారు కొందరు ఆథర్స్ ఐ అంటారు కంగారు పడకండి ఇమాజినరీ ఒకసారి చెక్ చేయండి దిస్ షుడ్ బి ఓకే సో ఒకటి ఎస్ఈజ్ ఈక్వల్ టు జీరో ఫైన్ ఇది దీనివల్ల ఎస్ఎస్ఈ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వల్ టు జీరో చేస్తే మైనస్ టూ ప్లస్ మైనస్ త్రీ జే ఇప్పుడు సెంట్రాయిడ్ ఇవాల్యుయేట్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఇక్కడ రెండు రూట్స్ కదా అంటే ఇలా రాసుకుంటాం ఎస్ఈజీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ప్లస్ త్రీ జే ఒక ఒక పోల్ ఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ మైనస్ త్రీ జే ఒక పోల్ అనమాట సో సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ పోల్స్ అంటే ఇది కా ఇది తీసుకున్నప్పుడు ఇది కాంజుగేట్ కదా ఇది యాడ్ చేసినప్పుడు ఇది పోతుంది అందుకని వాడు ముందే చెప్పేస్తారు దీంతో నాకు పని లేదు సమ్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ పోల్స్ సమ్ ఆఫ్ సమేషన్ రియల్ వాల్యూస్ ఆఫ్ పోల్స్ అయ్ మళ్ళీ ఇంగ్లీష్లో వచ్చానా కంగారు పడకండి మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ మళ్ళీ రియల్ వాల్యూస్ ఆఫ్ జీరోస్ బై పి మైనస్ జెడ్ అని చెప్పి చెప్తారు ఇదిగోండి ఈ కేసులో రియల్ వాల్యూస్ ఆఫ్ పోల్స్ ఎక్కడ ఏమేమండి ఇదిగోండి మైనస్ టూ సమ్ మైనస్ టూ ఇది యాజ్ ఈస్ తీసుకుంటాం సమ్ ప్లస్ మైనస్ టూ రెండోది ప్లస్ జీరో ఎన్ని పోల్స్ ఉంటే అన్ని పోల్స్ మైనస్ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ బై పి మైనస్ జెడ్ ఈ కేసులో ఇట్స్ త్రీ ఓకే సో ఆ రకంగా ఇట్స్ మైనస్ ఫోర్ బై త్రీ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ పాయింట్ త్రీ త్రీ సంథింగ్ సమ్ డే సిమ్మల్ ఓకే ఇది సెంట్రాయిడ్ వాల్యూ ఇది సో ఈజ్ దీనికి యాంగిలో ఫెసిమ్ టోట్స్కి సెంట్రాయిడ్కి యాంగిలో ఫెసింట్రోడ్స్కి ఒక భావ సంబంధం ఉంది రైట్ సో గ్రాఫ్ ఏదైతే ఉందో ఇంకా మొత్తం యాక్చువల్ గ్రాఫ్ గీయలేదు గ్రాఫ్ ఏదైతే ఉందో అక్కడ మైనస్ వన్ పాయింట్ త్రీ త్రీ ఎక్కడ ఉందండి ఇటు వేపు వస్తుంది కదా ఎల్హెచ్ఎస్ వేపు వస్తుంది కదా ఇది జీరో ఇది మైనస్ వన్ అయినప్పుడు మైనస్ వన్ పాయింట్ త్రీ దగ్గర ఇక్కడి నుంచి ప్రొట్రాక్టర్ పట్టుకొని జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఇది సెంట్రిక్ చేసుకుని సిక్స్టీ డిగ్రీ ఒక లైన్ కొడతాం ఓకే అలాగే ఇక్కడ నుంచి వన్ ఎయిటీ అంటే ఇంకా ఎగ్దాం ఇదే కదా వన్ ఎయిటీ డిగ్రీ ఇది వన్ ఎయిటీ డిగ్రీ వన్ ఎయిటీ డిగ్రీలో ఒక యాంగిల్ కొడతాము అలాగా త్రీ హండ్రెడ్ ఇక్కడ నుంచి ఇలాగా త్రీ హండ్రెడ్ డిగ్రీస్ నుంచి ఒక లైన్ కొడతాం ఓకే సో అది సెన్ ఇది అంటే లైక్ యాంగిల్ ఆఫ్ ఎసిమ్టోట్స్ ఎసిమ్టోట్స్ ఎసిమ్టోటిక్ లైన్స్ ఎక్కడ నుంచి గీస్తామంటే సెంట్రాయిడ్ దగ్గర గీస్తాం ఎంత యాంగిల్లో గీస్తామంటే ఇదిగో ఆన్సర్ ఒకటి వచ్చేసి సిక్స్టీ డిగ్రీ ఒకటి వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీ ఒకటి వచ్చేసి త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఓకే సార్ జాగ్రత్తగా తీసుకోండి ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ రాసుకుంటాను సార్ నోట్ చేసుకోండి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది అండ్ సెంట్రాయిడ్ వచ్చేసి మైనస్ వన్ పాయింట్ త్రీ త్రీ గట్ సమ్ సిగ్నిఫికెన్స్ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది ఐంగిల్ ఆఫ్ ఆ సింటో సిక్స్టీ డిగ్రీ వన్ ఎయిటీ డిగ్రీ ఇక సారీ ఇది త్రీ హండ్రెడ్ డిగ్రీస్ కదా ఇది త్రీ హండ్రెడ్ డిగ్రీస్ మూడోది అండ్ ఇదిగోండి మన ఎస్ ప్లెయిన్ ఎస్ ప్లెయిన్ ఎస్ఎస్ ఈక్వల్ టు సిగ్మా ప్లస్ జే ఒమేగా రియల్ వాల్యూ ఇమాజినరీ వాల్యూ రైట్ సో ఇప్పుడే చూసాం కదా ఎస్ ఈక్వల్ టు అండ్ హ్యో ఎస్ఎస్ ఈక్వల్ టు జీరో దగ్గర ఒక పోల్ ఉంది హౌ టు డినోట్ దాట్ పోల్ ఒక క్రాస్ మార్క్తో ఎక్స్పర్ట్స్ క్రాస్ మార్క్తో డినోట్ చేస్తారు ఇదిగోండి ఎస్ఎస్ ఈక్వల్ టు జీరో దగ్గర ఒక పోల్ ఉంది ఇంకొకటి ఎక్కడ ఉంది ఎస్ఎస్ ఈక్వల్ టు ఇట్స్ యా ఇప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాం కదా మైనస్ టూ ప్లస్ త్రీ జే దగ్గర మైనస్ టూ ప్లస్ త్రీ జే ఇదిగోండి కరెస్పాండింగ్ మైనస్ టూ ప్లస్ త్రీ జే ఇక్కడ ఉంది మైనస్ త్రీ జే సో ఇక్కడ కరెస్పాండింగ్ డెఫినెట్గా కాంప్లెక్స్ పోల్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ అంజుకేట్ ఉంటుంది ఇంకా కళ్ళు మూసుకొని ఇక్కడ గీసేసేయచ్చు మైనస్ టూ ఎందుకంటే మైనస్ టూ మైనస్ త్రీ జే కరెస్పాండింగ్ దగ్గర యా గా ఇదైతే పోల్ లొకేషన్ ఈ ప్రాబ్లం యాజ్ ఫార్ ఎస్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ కన్సర్న్డ్ జీరో అయితే లేదు కాబట్టి దీస్ ఆర్ ద పోల్ లొకేషన్ రైట్ ఇంతే ప్రస్తుతానికి నవ్ ఇది ఎందుకు గీసుకోవాల్సి వచ్చింది అంటే డెఫినెట్గా కాంప్లెక్స్ పోల్ ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కట్టాల్సిందే ఇది ఎక్కడి నుంచి అంటే ఇది ఏ పాయింట్ దగ్గర నుంచి మూవ్ అవ్వాలి ఇది ఇటు నుంచి వెళ్ళాలా అట్నుంచి వెళ్ళాలా ఇలా ఆ డైరెక్షన్ అది ఇచ్చేసి ఎట్నుంచి వెళ్ళాలి ఎట్నుంచి మూవ్ అవ్వాలి అనేది యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది ఆ ఈక్వేషన్ బుట్ దాట్ యాంగిల్ ఆఫ్ అసిమ్టో గైస్ యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ వేరు డిపార్చర్ వేరు ఓకే డిపార్చర్ యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అండి సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఇవాల్యుయేట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి గైస్ ఇప్పుడు ఈ పోల్కి సంబంధించిన యాంగిల్ ఆఫ్ డిపార్చర్ నేను ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే అండ్ వన్స్ అగైన్ ఇంకొక ఈ క్రమంలోనే ఇంకొక ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ యాంగిల్ ఆఫ్ డిపార్చర్కి ఏ వాల్యూ అయితే వస్తుందో ఇది వచ్చేసి దానికి కాంజిగేట్ అన్నట్టు అది రియల్ అయినా కాంజుగేట్ అన్నట్టు ఇది ఇది ఒకవేళ ఫోర్ సపోజింగ్ ఇది మైనస్ ఫిఫ్టీ సిక్స్ వచ్చిందనుకోండి ఈ ఇది ప్లస్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది సో దీనికి మళ్ళీ ప్రత్యేకించి కట్టక్కర్లేదు మనకున్న సౌలభ్యం అది ఓకే సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కట్టాల్సి వస్తే ప్రొసీజర్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఒక వెక్టర్ గీయాలి ఈ పోల్కి కడుతున్నాను కదా ఈ పోల్కి నేను యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కట్టాలి సో ఈ పోల్ నుంచి అన్ని పోల్స్కి అన్ని జీరోస్కి నేను ఒక వెక్టర్ కొట్టాలి సో హియమ్ ఇక్కడ ఇలాగ నేను ఒక వెక్టర్ గీసుకుంటాను ఇలాగా ఓకే అండ్ ఈ పోల్కి కూడా ఈ పోల్కి కూడా వెక్టర్ గీసుకుంటాను అండ్ ఈ క్రమంలో అంటే ఈ రెండేనా అంటే కాదు ఒకవేళ ఎక్కడైనా జీరో ఉంటే ఆ జీరోకి కూడా నేను కొడతాను వెక్టర్ అండ్ ఆ యాంగిల్స్ అవి విడివిడిగా కట్టి నేను సమ్లో ఐ మీన్ ఈక్వేషన్లో సబ్సిడీ తీసుకుంటాను ఇది అవే ఇది మిరర్ ఇమేజ్ కాబట్టి ఈ యాంగిల్ ఎంతండి ఇట్స్ నైంటీ డిగ్రీస్ కదా ఓకే సో అండ్ వన్ మోర్ థింగ్ ఇది ఇది ఎలాగ ఇవ్లేట్ చేయాలి ఇలాగ నైంటీ కంటే ఎక్కువ ఉంటే ఇక ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఎస్ ఇది అవే ఇది నైంటీ ఓకే ఇది వచ్చేసి ఈ యాంగిల్ లెట్ దిస్ బి ఫైవ్ వన్ ఇది అనుకోండి ఫైవ్ టూ విల్ బీ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఈ కేసులో నైంటీ కంటే ఎక్కువ ఉంది కదా వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ టెన్ ఇన్వర్స్ బీ బై ఏ రావాలి సో వాట్ ఈస్ దిస్ ఇట్స్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకు బి అన్నట్టు ఓకే ఇది వచ్చేసి అండ్ దాట్స్ త్రీ ఈ మ్యాగ్నెట్యూడ్ ఈ మ్యాగ్నెట్ సేమ్ మాగ్నెట్యూడ్ ఇక్కడ నుంచి ఏదైనా మగ్నెట్యూడ్ ఉన్నప్పుడు ఇదైనా ఒకటే కదా ఇదిగోండి అందుకని ఇలాగ ప్రొజెక్ట్ చేస్తాడు వాడు ఇది త్రీ బై బి వచ్చేసి ఇది ఇదిగో మనకు ఉంది కదా ఏ ప్లస్ జే బి ఉన్నప్పుడు టీటా ఈక్వల్ టు టెన్ ఇన్వర్స్ బీ బై ఏ కదా అది ఫైవ్ టూ ఈ యాంగిల్ ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే ఇట్స్ వన్ ఎయిటీ డిగ్రీ మైనస్ నైంటీ కంటే ఎక్కువ కదా అక్యూట్ యాంగిల్ అంటారు కదా వన్ ఎయిటీ డిగ్రీ మైనస్ టెన్ ఇన్వర్స్ బీ బై ఏ టెన్ ఇన్వర్స్ బీ బై ఏ ఇది బి ఇది ఏ అవుతుంది కాంప్లెక్స్ ఉన్నప్పుడు టెన్ ఇన్వర్స్ బీబై అవుతుంది కదా ఏ ప్లస్ జేబి యాంగిల్ వచ్చేసి టెన్ ఇన్వర్స్ బీ బైఏ ఇది కాంప్లెక్స్ వచ్చేసి బి రియల్ వచ్చేసి ఏ సో ఇట్స్ త్రీ బై టూ సో ఇవాల్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి ఇట్స్ గైజ్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ నైన్ ఉంది అది వన్ ట్వంటీ ఫోర్ డిగ్రీ చేస్తాడు వన్ ట్వంటీ ఫోర్ డిగ్రీ కింద కన్సిడర్ చేస్తాడు రౌండ్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ నైన్ వచ్చేసింది సెవెన్ వన్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అయిపోతుంది ఓకే సో దీని అర్థం అండ్ యా ఇవి యూజ్ చేసుకుని యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కట్టేసేయచ్చు యాంగిల్ ఆఫ్ త్రీ టు వన్ తల్లి సో ఈ యాంగిల్ ఈ యాంగిల్ రెండు ఇది ఇది కాకుండా రెండు పోల్సే ఉన్నాయి కదా సో ఆ యాంగిల్స్ ఉపయోగించుకుని యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఫైవ్ డి కట్టేసేయచ్చు అదేంటి హు ఇవ్ దాట్ ఇట్స్ ఫామ్లో వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ బ్రాకెట్ ఉంటుందండి సమ్ ఆఫ్ ఫై పీ మైనస్ సమ్ ఆఫ్ ఫైవ్ జెడ్ అని చెప్పి చెప్తారు ఓకే సో ఇదేంటండి దీని అర్థం ద మీనింగ్ ఆఫ్ ఇది సమేషన్ ఫైవ్ పీ అండర్లైన్ చేసుకోండి పోల్స్ దగ్గర చేసిన పోల్స్ దగ్గర మనం కట్టిన యాంగిల్స్ అనమాట ఇది దీని అర్థం వచ్చేసి టోటల్ ఇది ప్లస్ ఇది ఇంకేదన్నా పోల్ ఉంటే అది అది ఇక్కడికి వచ్చేస్తుంది మైనస్ జీరో దగ్గర ఒకవేళ జీరో ఉండి ఉంటే జీరో దగ్గర ఇవాళ చేసిన యాంగిల్ వచ్చేసి ఇది ఈ కేసులో మనకి ఇది లేదు సో ఫైవ్ డి ఫైవ్ డి యాంగిల్ ఆఫ్ డిపార్చర్ విల్ బి వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ నైంటీ ప్లస్ వన్ ట్వంటీ ఫోర్ నైంటీ సమ్ కదా ఇదిగోండి సమ్ సమ్ ఆఫ్ యాంగిల్ అట్ ఆల్ ద పోల్స్ నైంటీ డిగ్రీస్ ప్లస్ వన్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఇది చేస్తే మనకు డిగ్రీస్లో ఉంచి చేయాలంటే రేడియన్స్లో కాదు ఇట్స్ యా ఇట్స్ మైనస్ థర్టీ ఫోర్ మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీస్ కనిపిస్తుంది అనుకుంటున్నాను సో దీని అర్థం ఏంటి యాంగిల్ ఆఫ్ డిపార్చర్ మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీస్ దీని అర్థం ఏంటి ఈ ఫోల్కి కదా కట్టాం మనం ఈ పోల్కి ఇది ఇవాల్యుయేట్ చేసిన తతంగంలో మనకు మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీస్ అనేది ఇవాల్యుయేట్ అయింది అది యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అన్నాము సో మళ్ళీ అయితే ఇక్కడికే రండి ఎటు వెళ్తే నెగిటివ్ వస్తుంది అది కూడా బిగినర్ కొంచెం చెక్ చేసుకోవాలి గైస్ ఇటు వెళ్తే పాజిటివ్ అన్నట్టు జీరో వన్ టూ పాజిటివ్ నైంటీ పాజిటివ్ వన్ ఎయిటీ పాజిటివ్ టూ సెవెంటీ అండ్ త్రీ సిక్స్టీ ఇలా వస్తే ఇట్స్ నెగిటివ్ ఇట్స్ జీరో మైనస్ వన్ మైనస్ టూ మైనస్ నైంటీ మైనస్ వన్ ఎయిటీ మైనస్ టూ సెవెంటీ ఫైవ్ అట్లా అనమాట ఇప్పుడు దీని అర్థం ఏంటి ఇది ఇది మూవ్ అవుతుంది కానీ మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీస్లో మూవ్ అవుతుంది అంటే ఇటు నుంచి జీరో నుంచి ఇలా చూసుకొని అంటే మీరు ఇక్కడ ఒక ఒక ఇదిగోండి వేరే స్కెచ్తో వేస్తున్నాను ఒక లైన్ వేసుకుంటారు ర్యాండమ్గా అంతేనా అని కొన్ని డౌట్స్ వస్తాయి అది మీ ఇష్టం అండి అంతేనా అండ్ తర్వాత ఇలా యాంగిల్ వేసుకొని మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీస్ అని చెప్పి మీరు చూపిస్తారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ పోలు పాజిటివ్ రిలాక్సెస్ అంటే జీరోతో మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీస్లో కదులుతుంది అని చెప్పి చెప్పడానికి యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఓకే ఇందాకే ఒక స్టేట్మెంట్ చెప్పినట్టు దీనికి ఈ పోల్కి యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కడితే దీనికి అక్కర్లా ఎందుకంటే ఇట్ విల్ బీ ఇస్ అ ఆఫ్ దాట్ వన్ అంటే ఇది మైనస్ థర్టీ ఫోర్ కదా ఇది ప్లస్ థర్టీ ఫోర్ అప్పుడు ఇదిగోండి జీరో లైన్ సో ఇంకొక లైన్ గీస్తారు ఇలాగా ఇది ఇంకొక లైన్ గీసి ఇలాగా యూ హ్యావ్ టు షో దాట్ ఇట్స్ ప్లస్ థర్టీ ఫోర్ డిగ్రీస్ ఈ పోల్ మైనస్ థర్టీ ఫోర్ జీరో రిఫరెన్స్ లైన్తో మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీస్లో కదిలితే ఇది ప్లస్ థర్టీ ఫోర్ డిగ్రీస్తో కదులుతున్నదని చెప్పి చెప్పొచ్చు ఏదంటే ఈ పోల్స్ కూడా ఇన్ఫానైట్ డిస్టెన్స్లో ఉన్న జీరోని వెతుక్కుంటూ వెళ్ళాలి కదా ఈ క్రమంలో ఏ లైన్స్ వాటికి హెల్ప్ చేస్తాయి ఎస్సిమ్ లైన్స్ హెల్ప్ చేస్తాయి రైట్ అండ్ అది ఎలా గీయాల్సి ఉంటుంది సెంట్రాయిడ్ సెంట్రల్ దగ్గర నుంచి గీయాల్సి వస్తుంది మైనస్ వన్ పాయింట్ త్రీ త్రీ అంటే ఇది ఇక్కడ ఇక్కడ నుంచి ఫస్ట్ ఏంటంటే ఇట్స్ సిక్స్టీ డిగ్రీస్ కదా ఇట్ మే మేబీ ర్యాండంగా ఒక సిక్స్టీ డిగ్రీ లైన్ ఇలాగ అంటే అది ఇన్ఫైనట్కి అలా వెళ్ళిపోతుందని చెప్పి చెప్తుంది ఇంకోటి ఏంటి వన్ ఎయిటీ డిగ్రీ ఇట్స్ ఓకే ఈ పోల్ ఏదైతే ఉందో అది వన్ ఎయిటీ డిగ్రీకి వెళ్ళిపోతుంది ఇంకొకటి ర్యాండంగా ఇలాగా త్రీ హండ్రెడ్ డిగ్రీలో గీస్తాం కదా నాట్ హెట్ నాట్ యట్ అంటే నేను ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అందుకని నేను చెప్తున్నాను కాస్ ఇట్ సైజ్ ఈ లైన్ చెప్తుంది ఈ పోల్ డెఫినెట్గా ఇమాజినరీ యాక్సెస్ క్రాస్ చేస్తూ వెళ్తుంది అని చెప్పి చెప్తుంది ఆ లైన్ ఓకే అది ఫస్ట్ కొటరెంట్లోకి ఇది ఫోర్త్ కొట్రెంట్లోకి వెళ్ళకుండా ఉంటుంటే ఆ కథ వేరేగా ఉండేది ఇది చెప్తుంది సిక్స్టీ డిగ్రీ ఇలా కొట్టినప్పుడు చెప్తుంది డెఫినెట్గా ఈ పోల్ ఏదైతే ఉందో అది ఇమాజినరీ యాక్సెస్కి క్రాస్ చేస్తూ అటు ఎటో పోతుంది అని చెప్పి దానికి సంబంధించిన కరెస్పాండింగ్ జీరోను వెతుక్కుంటూ ఎటో పోతుందని చెప్పడానికి ఇది చెప్తుంది అనమాట అంటే ఇదిగోండి ఇక్కడ డెఫినెట్గా పోల్ వచ్చేసి ఇమాజినరీ యాక్సెస్ దగ్గర ఇమాజినరీ యాక్సెస్ క్రాస్ చేస్తుంది రైట్ ఆ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి పోల్ ఈ పోల్ ఇటువైపు ఈ పోల్ ఇటు ఇమాజినరీ యాక్సెస్ క్రాస్ చేస్తుంది తన అర్థం సో హౌ టు ఆ పాయింట్ని ఎలాగా ట్ చేస్తాం ఆర్హెచ్ క్రైటీరియాతో ఉపయోగిస్తాం ఆర్హెచ్ ఆర్హెచ్ క్రైటీరియా ఉంది కదా యారే తీసుకొని ఇది వన్ ప్లస్ జీహెచ్ఇజ్ ఈక్వల్ టు జీరో చేసుకుని యారే కట్టి అక్కడి నుంచి కదా ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్క్వైర్ లైన్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు జీరో చేసుకుంటే మనం వచ్చేదే लेट्स डू वन प्लस जी हेच्ची वन प्लस जी हेच इ हेच प्रॉब्लम हेच द सो इट्स यूनिटी कंगार पड़ुद सो वन प्लस दी के अद स्ट्रेट वे क्यू प्लस फोर एस स्क्वायर प्लस थर्टी एस इज इक्वल टू जीरो सो क्रॉस मल्टी ऐमीन द्रॉस मल्टी प्लै एल सीएम एक्सेट्रा एक्से कड़ते वी हावस सारी इधे एसक्यू कदा मल्हे स्क्वे राशेन इट्स इधे कच्चे इधे उ एसक्यू प्लस फोर एस स्क्वे प्लस थर्टीन एस्टे उच इज ईक्वल टू जीरो इदे एसक्यू प्लस फोर एस स्क्वे प्लस थर्टीन एस् प्लस के कदा ఎస్ పవర్ వన్ ఎస్ పవర్ జీరో సో యారే ఎలా కడతామండి నేను ఇక్కడ వేసుకుంటున్నాను యారే వచ్చేసి ఇది సపరేట్ యారే వచ్చేసి ఎస్ క్యూబ్ అండ్ స్క్వేర్ ఎస్ రైస్ టు వన్ అండ్ ఎస్ రైస్ టు జీరో టర్మ్ ఇక్కడ వేసుకుంటాం కైజ్ ఇది విల్ బీ ఈక్వల్ టు జీరో కదా ఇది అటుపోతుంది ఇది నవ్ దిస్ విల్ బీ ఈక్వల్ టు జీరో ఇప్పుడు దీనికి అరే కడతాం కంగారు పడకండి మళ్ళీ ఇదేంటి అంటే దట్ విల్ బీ జీరో దట్ గోస్ టు బి జీరో అటు వెళ్ళిపోతే నా దిస్ వన్ విల్ బి జీరో రైట్ సో ఇది ఎస్ క్యూబ్ సో ఇది కదా ఆర్డర్ వన్ ఇది వచ్చేసి ఇక్కడ వస్తుంది ఫోర్ అండ్ దిస్ విల్ బీ థర్టీన్ అండ్ దిస్ విల్ బీ ఓవర్ హియర్ ఇది కదా రైట్ సో అరే కట్టినప్పుడు ఇజ్ ఆర్హెచ్ క్రైటీరియా అది వేరే అది మీరు కొంచెం దాని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చేద్దాం ఫర్ ద టైమ్ బింగ్ ఆర్హెచ్ రూట్ లోకస్ కంటిన్యూ అయిపోనివ్వండి ఇక్కడ ఏదొస్తుంది ఇక్కడ ఎంత వాల్యూ వస్తుంది दिशंट दिशू दिशा एंट फोर इंटू थर्टीन फोर्टी टू ऐसा फोर इंटू थर्टीन फोर्टी टू माइनस के दिस दिश माइन दिश दिश फोर अंड बट जीरो सो जीरो से ओके तरवा इकडेमस्दी इंटू इधी మైనస్ ఇది ఇంటూ ఇది బై ఇది చూడండి ఇది ఇంటూ ఇది ఓకే అదొకే మైనస్ ఇది ఇంటూ ఇది అది జీరో అయిపోతుంది సో అక్కడ ఏం లేనంటే బై ఇది అంటే మళ్ళీ ఇదే మిగులుతుంది కే మిగులుతుంది ఐ కాంట్ వేస్ట్ మై టైం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఇదైతే కరెక్టే నేను డాంఛర్గా చెప్తున్నాను ఇది ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది బై ఇది సో ఇది న్యూమినేటర్లు డినామినేటర్లు వస్తుంది క్యాన్సిల్ అయిపోతుంది డన్ అది పోయింది ఓకే సో ఆ రిచ్ క్రైటీరియా ప్రకారం ఫస్ట్ కాలం కదా ఎతుకుతాము ఆర్ఎస్ క్రైటీరియాలో ఫస్ట్ కాలం ఎత్తుకుతాము ఇక్కడ ఏమి జీరోస్ లేకపోతే అప్పుడు సిస్టమ్ స్టే జీరోస్ లేకుండా సైన్ చేంజ్ లేకుండా ఉంటాయి కదా సిస్టమ్ స్టేబుల్ అంటాము అన్ని పోల్స్ ఆర్హెచ్ఎస్లో ఎల్హెచ్ఎస్లో ఉన్నవి సో ఇట్స్ స్టేబుల్ అని చెప్తాము కదా ఈక్వల్ టు ఏదైనా ఒకటి జీరో అయితే అది ఆసిలేటరీ అయిపోతుంది కదా సో అక్కడ మనము ఆ పాయింట్ని ఇవ్వాలెట్ చేస్తాం అంటే ఇది ఇస్ మేబీ ఇక్కడున్న ఇక్కడున్న ఈ కే మేబీ ఇట్ షుడ్ బి ఫర్ ద సిస్టమ్ టు బి స్టేబుల్ దిస్ షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో అంటే కే షుడ్ బి ఇక్కడ ఇది జీరో కంటే జీరో ఉండకూడదు జీరో కంటే తక్కువ ఉండదు అంటే కే షుడ్ ఇక్కడ వేసుకుంటున్నాను కే షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో ఇక్కడ నుంచి వచ్చేసింది ఇక్కడ కూడా కే ఉంది ఇది కూడా షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో అంటే ఇట్స్ ఫార్టీ టూ మైనస్ కే ఓల్సో షుడ్ బి గ్రేటర్ దెన్ బై ఫోర్ ఆల్సో షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో అవునా అప్పుడు ఇట్స్ ఫార్టీ టూ మైనస్ కే షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో ఇక్కడ నుంచి మనకు వచ్చేస్తుంది ఫార్టీ టూ గ్రేటర్ దెన్ కే లెస్ దెన్ ఫార్టీ టూ ఇదిగోండి ఇది మనకు రేంజ్ కే వాల్యూ ఎంత ఉంటే కే వాల్యూ ఇక్కడ నుంచి జీరో నుంచి ఫార్టీ టూ వరకు వ్యారీ చేసుకోవచ్చు సిస్టమ్ స్టేబుల్గా ఉంటుందని చెప్పి చెప్తారు కొంచెం ఫార్టీ కే ఈక్వల్ టు ఫార్టీ టూ అయినా సిస్టమ్ ఆసోలేటర్ అయిపోతుంది అక్కడ మనము అప్పుడు పోల్ వచ్చేసి ఇమాజినరీ యాక్సెస్ దగ్గరికి వచ్చేస్తుందని చెప్పి చెప్తారు రైట్ సో ఇది రేంజ్ ఏంటది వన్స్ అగైన్ ఈ యాజ్ ఫార్ ఎస్ దిస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్ కే గ్రేటర్ దాన్ జీరో లెస్ దాన్ ఫార్టీ టూ ఉంటే సిస్టమ్ స్టేబుల్గా ఉంటుంది లేకపోతే ఆసిలేటరీ అవుతుంది ఇంకా ఎక్కువ పెంచితే కొంచెం పెంచితే ఫార్టీ టూ చేస్తే ఆసిలేటరీ అవుతుంది ఇంకా వెళ్తే ఇంకా మొత్తం మొత్తం నాశనం అయిపోతుంది అన్స్టేబుల్ అయిపోతుంది దాని అర్థం అది ఓకే సో ఏ కే ఈక్వల్ టు ఫార్టీ టూ తీసుకుంటే ఏమవుతుంది సిస్టము ఆసిలేటర్ అయిపోతుంది కదా అది అక్కడ కోసం దానికోసం మనం వెతుకుతున్నాం సో కే ఈక్వల్ టు ఫార్టీ టూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అండి గుర్తుపెట్టుకోండి చాలా 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 సోది కథ ఏవో ఉన్నాయి వాడని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ రూట్ లోకస్ గీసినప్పుడు ఇమాజినరీ యాక్సిస్ కోఇన్సిడెంట్స్ కట్టాల్సి వస్తే ఇది తీసుకుంటారు ఓకే కేకి ఇలా రేంజ్ కట్టేసుకొని ఎస్ స్క్వేర్ ఆక్సిలరీ ఈక్వేషన్ మాత్రమే తీసుకుంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను యా దాట్స్ ఫస్ట్ షూర్ ఇంకొక ప్రొసీడియర్ ఉంది ఇది ఇది ఈక్వేషన్లో యా ఈ ఈక్వేషన్లో ఎస్ఎస్ ఈక్వల్ టు జే ఒమేగా సబ్స్ట్యూట్ చేసుకుని ఏవో చేస్తారు అది కూడా ఉంది బట్ నాట్ దాట్ సజెస్టబుల్ రైట్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఆర్ఎస్ క్రైటీరియా యూజ్ చేసుకుని చేయమని చెప్పి చెప్తారు ఓకే సో హియో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు ఇది స్క్వేర్ ఫోర్ ఎస్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఇదిగోండి ఫోర్ స్క్వేర్ ఏంది కదా ఫోర్ ఎస్ స్క్వేర్ ప్లస్ కే ఇంటూ ఎస్ రైస్ టు జీరో అది అంతే ఈజ్ ఈక్వల్ టు జీరో చేసుకుంటాం ఓకే సో అప్పుడు ఫోర్ స్క్వేర్ విల్ బీ ఏ ఏ కే వాల్యూ అండి కే ఈక్వల్ టు ఫార్టీ టూ దగ్గర సిస్టమ్ ఆసిలేటర్ అయిపోతుంది మనం ఆ పాయింట్ కోసం వెతుకుతున్నాము రైట్ ఎస్ స్క్వేర్ ఫోర్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫార్టీ టూ అంటే ఫార్టీ టూ ఇందులో ప్లగ్ చేసుకుని అటు పంపించాను సో ఎస్ స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు మైనస్ ఫార్టీ టూ బై ఫోర్ ఇక్కడ ఇమాజినరీ వచ్చేసింది చూసారా ఇక్కడ ఇమాజినరీ వచ్చేసింది ఎస్ విల్ బీ ఈక్వల్ టు ప్లస్ మైనస్ అండర్ రూట్ మైనస్ ఫార్టీ టూ బై ఫోర్ స్క్వేర్ కదా ఓకే ఇది ఎలాగా అంటే ఇది ఒకసారి చేసుకొని చూడండి ఇసరేటికి అగేన్ ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ లేదు ప్లస్ సి అందులో కూడా సబ్సిడ్ చేసుకోవచ్చు రైట్ మైనస్ బి మైనస్ బి ప్లస్ ఓ మైనస్ కదా మైనస్ బి లేదు అందుకే అది జీరో అయిపోయింది సో దిస్ ఇస్ ద సో ఇది ఇవాల్యుయేట్ చేస్తే ఇక ఇట్స్ ఎంత అండర్ రూట్ ఫార్టీ టూ డివైడెడ్ బై ఫోర్ కదా విచ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఓ మైనస్ జే ప్లస్ ఓ మైనస్ జే ఇట్స్ త్రీ పాయింట్ టూ గాయస్ చాలా 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 వాల్యుబుల్ది ఇది త్రీ పాయింట్ టూ ఇది ఇక్కడ రూట్ లోకస్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇమాజినరీ యాక్సెస్ మీద ఈ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతుందని చెప్పి చెప్తారు ఓకే ఓకే ఇది కూడా గుర్తుపెట్టుకోండి దెన్ యా వి వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా వేసుకొని ఫైనల్గా ఒక రూట్ స్కెచ్ తీసుకోవచ్చు ఇది తీసుకోండి ఆర్హెచ్ క్రైటీరియా యూజ్ చేసుకొని చేస్తే మై ప్లస్ మైనస్ జే త్రీ పాయింట్ వచ్చింది వెరీ ఇంపార్టెంట్ కే వ్యాలీ అది కైస్ ఇవన్నీ వేసుకొని నేను ఫైనల్ రూట్ లోకస్ గీసేస్తాను ఫైనల్ స్కెచ్ మేక్ ఎ నోట్ ప్లీజ్ అన్నీ ఇవ్వాలి చేసేస్తారు కానీ క్లా నా క్లాస్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ఫైనల్ అవుట్పుట్ అది స్కెచ్ గీస్తే గీయడానికి తడబడుతూ ఉంటారు అది పెద్ద కష్టమే కాదు చూసేద్దాం ఇది కదా తీసుకున్న ఇచ్చిన జిఓఫ్ఎస్కి పోల్ లొకేషన్ అయితే ఇది ఓకే ఎస్ఎస్జీ ఈక్వల్ టు జీరో దగ్గర ఒకటి యా ఫైన్ ఎస్ఎస్జీ ఈక్వల్ టు మైనస్ టూ మైనస్ టూ ప్లస్ త్రీ జే దగ్గర మైనస్ టూ మైనస్ త్రీ జే దగ్గర కాంప్లెక్స్ కాంజుకేట్ ఉంది రైట్ యా ఇదేం చెప్తుంది ఇక్కడ నుంచి మైనస్ వన్ పాయింట్ త్రీ త్రీ కదా ఇక్కడ ఇది మైనస్ వన్ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ పాయింట్ త్రీ త్రీ ఎక్కడ ఇక్కడ ఉంది సో అదేం చెప్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సెంట్రాయిడ్ దగ్గర నుంచి సిక్స్టీ డిగ్రీస్కి ఒక లైన్ సెంట్రాయిడ్ దగ్గర నుంచి ఒక ప్రొట్రాక్టర్ పట్టుకొని సిక్స్టీ డిగ్రీ నుంచి ఒక లైన్ గైజ్ అది డా అది డామినేట్ చేయకూడదు యాంగిల్ ఆఫ్ ఐ మీన్ యాంగిల్ ఆఫ్ లైన్ అసింటోటిక్ లైన్స్ డామినేట్ చేయకూడదు కాబట్టి డాటెడ్లో గ్రీన్లో గీస్తాను చూడండి ఇట్స్ లైక్ సిక్స్టీ డిగ్రీస్లో ప్రో ట్రాక్టర్ పట్టుకొని సిక్స్టీ డిగ్రీస్లో ఇలాగా ఒకటి గీస్తారు ఇది నేను రాను గీస్తున్నాను తర్వాత ఇటు కూడా సిక్స్టీ గీయండి అది త్రీ హండ్రెడే ఇటు తీసుకొని అది త్రీ హండ్రెడ్ ఎలా గీయాలి అని చెప్పి క్వశ్చన్ వచ్చింది ఒకసారి నాకు ఇటు కూడా తిరిగి లైక్ త్రీ హండ్రెడ్ గీసేసేయండి ఇదే ఇదే పాయింట్ ఇదే పాయింట్ నుంచి ఇదే రిఫరెన్స్ తీసుకొని ఇంకొక సిక్స్టీ దాట్ విల్ బీ త్రీ హండ్రెడ్ ఇలాగా వేసేస్తాను ఓకే ఇది సిక్స్టీ అయిపోయింది త్రీ హండ్రెడ్ అయిపోయింది ఇదిగోండి ఇదే పాయింట్ నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ ఇలాగా ఓకే సో యాంగిల్ ఆఫ్ ఎసింటోట్స్ అయిపోయింది యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఓకే ఇదిగోండి ఇది పోతుంది ఇది మాత్రం ఈ పోల్ మాత్రం ఇలాగ ఇన్ఫైనట్ డిస్టెన్స్కి తన కరెస్పాండింగ్ జీరో దగ్గరికి సోనియం దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది ఇంకేరో ఇది ఈ దీనికి పార్లల్గా ఈ పోల్ దీనికి ఈ ఈ సిమ్టోటిక్ లైన్కి పార్లల్గా ఎటో పోతుంది ఓకే సో డన్ ఇంకోటి ఏం చూపించాలి యాంగిల్ ఆఫ్ డిపార్చర్ యా ఇది క్యాల్కులేట్ చేసినప్పుడు మైనస్ థర్టీ ఫోర్ వచ్చింది దీని అర్థం ఏంటంటే జీరో డిగ్రీ ఇటు నుంచి ఒక ఇలాగా మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీ చేసుకుంటూ స్టార్ట్ అవుతుంది ఇది అది మైనస్ అయినప్పుడు ఇది జీరో నుంచి ప్లస్ థర్టీ ఫోర్ డిగ్రీ యాంగిల్లో మూవ్ అవుతుంది ఓకే సో ఇది మాత్రం ఐ మీన్ వన్ ఎయిటీ ఇట్స్ వన్ ఎయిటీ అలాగే క్యారీ అయిపోద్ది ఈ పోల్ ఏదైతే అది వన్ ఎయిటీ ఓకే సో ఇది తీసుకొని యా ఇక్కడ రిమెంబర్ లిసన్ ఇక్కడ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది ఇలా తీసుకొని ఇలా మూవ్ అవి ఈ లైన్కి పారలల్గా వెళ్ళిపోతుంది ఇది ఇలాగ ఈ లైన్కు కొంత దూరం ట్రావెల్ చేసి ఈ లైన్కి ప్యారలల్గా వెళ్తుంది ఎక్కడి నుంచి అంటే గైజ్ ఇదిగోండి ఇందాక ఇమాజినరీ ఏదో కట్టాం కదా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలాగా ఏదో ఒక పాయింట్లో ఉన్నాం అది ఇంపార్టెంట్ కదా సో ఇది కదా మూమెంట్ ఇది కదా యాక్చువల్ లోకస్ ఇలాగా క్రాస్ అవుతుంది ఈ పాయింట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఆర్ఎచ్ఎస్ క్రైటీరియా యూస్ చేసుకుని వాల్యూ చేసుకున్నాం కదా ఇది ప్లస్ జే త్రీ పాయింట్ ఇదిగో ఇక్కడ క్రాస్ చేస్తుంది అలాగే ఇది దానికి కాంజిగేట్ ఇలా వచ్చేసి ఇలా థర్టీ ప్లస్ థర్టీ ఫోర్ డిగ్రీలో మూవ్ అవి ఇలా వచ్చి ఇక్కడెక్కడో ఇది మైనస్ త్రీ పాయింట్ టూ జే దగ్గర క్రాస్ అవ్వి ఎక్కడో ఇన్ఫైనట్ డిస్టెన్స్లో దీనికి పార్లల్గా వెళ్ళిపోయి దీనికి ప్యార్లెల్గా వెళ్ళిపోయి తన డెస్టినేషన్ చేరిపోతుంది తనకు కావాల్సిన కరెస్పాండింగ్ జీరోని పట్టుకుని వెళ్ళిపోతుంది నా ఇది ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా కదిలి 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 ఈ డిస్టెన్స్లో వెళ్ళిపోతుంది ఓకే సో అండ్ ఇంతవరకు ఇక్కడ ఇక్కడ వరకు పోల్ ఎప్పుడైతే ఇక్కడ వరకు ఉంటుందో అక్కడ స్టేబుల్గా అన్నట్టు అంటే కే వాల్యూ లెస్ దాన్ ఫార్టీ టూ అన్నట్టు ఎప్పుడైతే కే వ్యారీ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నామో అప్పుడు ఫార్టీ టూ అయిపోతుంది కే ఫార్టీ టూ అయినప్పుడు రూట్ ఇక్కడ వచ్చేస్తుంది అది ఆసోలేటర్ అయిపోతుంది ఇంకా పెంచితే ఇంకా కర్మగాలి అన్స్టేబుల్ అయిపోతుంది దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ కే ఫర్ ద సిస్టమ్ టు బి స్టేబుల్ అని చెప్పి చెప్తాం ఇది ఫైనల్ రూట్ లోకస్ ఇంతే ఇంక మించి ఏం లేదు సో అర్థమైందని అనుకుంటున్నాను అంటే అండ్ ఇక్కడ నేను బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో చేయలేదు డీకే బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో దేనికి ఎందుకు ఇది ఉపయోగిస్తాం డీకే బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో స్ప్లిట్ అవుతుంది కదా బ్రేక్అవే పాయింట్స్ ఇవైలేట్ చేయడానికి నాకు రిలాక్సెస్ మీద మల్టిపుల్ పోల్ లేదు టూ కానీ అంతకంటే ఎక్కువ లేదు కాబట్టి నాకు దీని అవసరం రాలేదు తర్వాత యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కూడా నైంటీ రాలేదు కాబట్టి నేను డికే బై డిఎస్ ఒకవేళ ఇది నైంటీ డిగ్రీస్ అయింటి ఇలా ఎదురు ఎదురు వచ్చేది ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి బయట రావాలి అప్పుడు మనము డికేబై డిఎస్ బ్రేక్వే పాయింట్ ఇపాజిట్ చేస్తాం రైట్ సో ఇదైతే ఫైనల్ స్కెచ్ అర్థమైందని అనుకుంటున్నాను సపోర్ట్ మీ విత్ యూ వాల్యుబుల్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్